అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్, వీనైన్ హాస్పిటల్స్, బేగంపేట. ఫిజియోథెరపీ అనేది ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లో ఒక అంతర్భాగం. అంటే ఏమిటంటే, ఏ ఆర్థోపెడిక్ ఇంజురీకి అయినా కానీ ఫిజియోథెరపీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా చర్చ జరుగుతుంది మోకాళ్ళ నొప్పి, తర్వాత స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్, జాయింట్ రీప్లేస్మెంట్. కాబట్టి జాయింట్ రీప్లేస్మెంట్కు ఫిజియోథెరపీకి సంబంధం ఉంది అంటే పక్కా సంబంధం ఉంది. ఎందుకంటే జాయింట్ అంటే దాని పని ఏమిటంటే, మోకాళ్ళను కానీ మనం చూసుకుంటే ముందుకు వెనక్కి ఊగులాడడం. ముందుకు వంచేది, వెనక్కు లాగేది కండరాలు మాత్రమే. ఆ కండరాలు కానీ పరిపుష్టంగా లేకపోతే ఆపరేషన్ తర్వాత మీరు చేయబోయే ఫిజియోథెరపీ కాస్త పెయిన్ఫుల్గా ఉండి ఫిజియోథెరపీ మీదనే ఇంట్రెస్ట్ పోయి ఆపరేషన్ మీద గౌరవం కోల్పోయే అవకాశం ఉంది. అందుకని జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఎప్పుడు కూడా ఎలెక్టివ్ సర్జరీస్ కిందకే వస్తుంది. ఎమర్జెన్సీ జాయింట్ రీప్లేస్మెంట్ 1% to 2% ఆఫ్ ద టైమ్స్ మాత్రమే ఉంటుంది. సో అది ఎప్పుడు ఉంటుంది ఎమర్జెన్సీ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది, నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను నేను. బట్ ఇక్కడ మాత్రము ఎలెక్టివ్ జాయింట్ రీప్లేస్మెంటే ఉంటుంది. ఈరోజు మనము చేసే అన్ని రకాల పరీక్షలు, బ్లడ్ కల్చర్స్ కానివ్వండి, యూరిన్ కల్చర్స్ కానివ్వండి, కార్డియాలజీ కన్సల్టేషన్ కానివ్వండి, రక్తం పలచబడే మందులు కానివ్వండి, మినిమంలో మినిమం 5 to 7 రోజులు సమయం దొరికే అవకాశం ఉంది. మన పరీక్షలు చేయించుకున్న తర్వాత ఇన్సూరెన్స్ అప్రూవల్ రావాలి, ఫైనాన్సెస్ అడ్జస్ట్ చేసుకోవాలి, డాక్టర్ గారు అపాయింట్మెంట్ దొరకాలి, థియేటర్ దొరకాలి, తర్వాత కొంతమంది ముహూర్తాలు కూడా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఆపరేషన్ ముందు 7 to 10 రోజులు సమయం దొరికే అవకాశం ఉంది. కాబట్టి ఆ 10 రోజులని కానీ మీరు పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటే ఫిజియోథెరపీ కోసం, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఒక్కొక్క గంట చేస్తే ఆపరేషన్ తర్వాత చేయబోయే ఫిజియోథెరపీకి కండరాలు బాగా అలవాటు పడతాయి. ఎట్లాగో 4 ఆస్టియోఆర్థరైటిసే కాబట్టి నొప్పి కాస్త ఉండే అవకాశం ఉంది. భరించుకొని చేయండి, అవసరమైతే ఆ 10 డేస్కి మీకు ఇబ్బంది లేకపోతే పెయిన్ కిల్లర్ వాడండి, మజిల్ రిలాక్సెంట్ వాడండి. దానివల్ల ఏమైపోతుందంటే ఆపరేషన్ తర్వాత ఉండే పెయిన్, ఆపరేషన్ తర్వాత చేయాల్సిన రిఫ్లెక్సెస్ ఫామ్ అయిపోతాయి. మరి 10 రోజుల ముందే చేయాలంటే, అవసరం ఉంటే, లేకపోతే మీకు తెలిసి ఉంటే, మీకు పర్ఫెక్ట్ గైడ్ ఉంటే అంతకంటే ముందు నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇవాళ రేపు 4 ఆస్టియోఆర్థరైటిస్కి ఆపరేషన్ కన్నా కానీ ఇంజెక్షన్లు బెటర్ అన్న కాన్సెప్ట్ కొంచెం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తుంది. బట్ యాజ్ ఏ ఆర్థోపెడిక్ సర్జన్గా 4 ఆస్టియోఆర్థరైటిస్కి ఈరోజు ఉన్న ది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ జాయింట్ రీప్లేస్మెంట్ అని మాత్రం చెప్పగలను. సరే, మీ ప్రయత్నాలు అయితే మీరు చేసుకోండి. బట్ అనుభవపూర్వకంగా చెప్తున్నది అథెంటికేటెడ్ కాబట్టి 4 ఆస్టియోఆర్థరైటిస్కి జాయింట్ రీప్లేస్మెంట్. ఫిజియోథెరపీ కానీ ముందే మనము ట్రైనింగ్ జాయింట్కి ఇస్తే ఆపరేషన్ తర్వాత చేయడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే మజిల్ స్పేరింగ్ టెక్నిక్ చేస్తాను. అంటే కండరాన్ని పూర్తిగా ఇంటాక్ట్గా ఉంచి దాన్ని మధ్యలోకి కట్ చేయకుండా ఆపరేషన్ చేస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే, ఆపరేషన్ ముందు ఎంత కండ అయితే ఉందో అంతే కండ ఆపరేషన్ తర్వాత కూడా ఉండడం వల్ల కండరం మీద ఒత్తిడి పడకుండా త్వరగా ఫిజియోథెరపీ చేసుకోవడానికి, తక్కువ నొప్పి ఉండడానికి అవకాశం ఉంది. దాన్ని క్వాడ్రిసెప్ స్పేరింగ్ ఆర్ మజిల్ స్పేరింగ్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటారు. ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను దాని గురించి వివరంగా, అదేంటో మీరు కూడా చూసుకోవచ్చు.